వెల్కమ్ టు బీ క్లాసెస్ ఆన్లైన్ వీడియో లెక్చర్ సిరీస్ ఈరోజు మన టాపిక్ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్షన్ జనరల్గా మనం లో వోల్టేజెస్లో ఈ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ని జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం లో వోల్టేజ్ అంటే జనరల్గా ఫోర్ ఫిఫ్టీ వోల్ట్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ఈ వోల్టేజ్ రేంజ్లో మనం జనరల్గా ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ని యూజ్ చేస్తూ ఉంటాం సో ఈ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లో ఆర్క్ ఇంటరప్టింగ్ మీడియం ఏంటంటే ఎయిర్ నార్మల్ అట్మాస్పియరిక్ ఎయిర్ ఈ ఎయిర్ అనేది అట్మాస్ఫియర్ ప్రెజర్ వద్ద ఉంటుంది జనరల్గా మనం లో వోల్టేజెస్లో ఎంసీబీ ఎంసీసీబీ ఇవన్నీ చూస్తూ ఉంటాం ఈ ఎంసీబీ ఎంసీసీబీలో జనరల్గా ఎంసీబీని మనం స్విచ్ బోర్డ్లో స్విచ్గా చూస్తుంటాం ఎంసీసీబీని ఈ ప్యానల్ బోర్డ్స్లో స్విచ్గా చూస్తూ ఉంటాం అండ్ ఏసీబీ కూడా మన లో వోల్టేజ్లో జనరల్గా సర్క్యూట్ బ్రేకర్గా యూజ్ చేస్తూ ఉంటాం దాని యొక్క అడ్వాంటేజెస్ని బట్టి అవి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు నా ఎయిర్ సర్క్యూల్ బ్రేకర్లో నా యొక్క ఎయిర్ మూమెంట్ని బట్టి నాకు టైప్స్ ఉన్నాయి నా ఎయిర్ని ఎలా యూజ్ చేస్తున్నాను ఎయిర్ని ప్రెజరైజ్డ్ ఎయిర్ని నార్మల్గా యూజ్ చేస్తున్నానా లేకపోతే బ్లాస్ట్ చేస్తున్నానా దాన్ని బట్టి నాకు టైప్స్ ఉన్నాయి ఒకటి దాంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్ ఇంకొకటి ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నటువంటి ఫిగర్ ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్కి ఎగ్జాంపుల్ సో ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా ఈ వెండ్స్ అనేటివి ఈ నార్మల్ అట్మాస్పిరిక్ కేర్ మూమెంటు వీటి గుండా జనరల్గా జరుగుతూ ఉంటుంది ఈ చాంబర్లో అట్మాస్పియరిక్ ప్రెషర్తో మెయింటైన్ చేసినటువంటి ఎయిర్ అనేది లాక్ చేయబడి ఉంటుంది సో దీన్ని క్లియర్గా ఇక్కడ మనం దీని యొక్క ఆపరేషన్ చూద్దాం జనరల్గా ఈ రైట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది ఈ వీడియోని నేను ఇక్కడ ఫిగర్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో నార్మల్గా ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్లో ఎయిర్ కంటైనర్ ప్ర ఎయిర్ అనేది లాక్ చేయబడి ఉంటుంది జనరల్గా క్లోజ్ చేయబడి ఉంటుంది సో ఇక్కడ మనం చూసారా ఈ యొక్క ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లో నార్మల్గా ఉన్నప్పుడు కనెక్షన్ అనేది ఇలా ఉంటుంది నార్మల్ సప్లైలో కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది కాంటాక్ట్ ద్వారా సో మీరు కింద జూమ్ చూస్తే ఈ విధంగా క్లోజ్ చేయబడి ఉంటుంది కాంటాక్ట్స్ ఇది నార్మల్ ఆపరేషన్లో సర్క్యూట్ బ్రేకర్ ఇలా ఉంటుంది సపోజ్ ఫాల్ట్ అనేది క్రియేట్ అయింది ఫాల్ట్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఇక్కడ మీరు జూమ్ చూస్తే కాంటాక్ట్ అనేది ఓపెన్ అయింది కాంటాక్ట్ ఓపెన్ అయింది అండ్ ఆర్క్ అనేది ఫామ్ అయింది సో ఈ ఆర్క్ అనేది ఫామ్ అవ్వడం వల్ల ఇమీడియట్గా ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది త్రూ ఈ యొక్క గ్యాప్ ద్వారా ఇలా ఆ పైకి ఇల్లు వెళ్తుంది సో ఈ రకంగా ఈ నార్మల్ అట్మాస్పిరి ఎయిర్ అనేది ఆర్క్ క్వంచింగ్ మీడియంగా వర్క్ చేస్తుంది సో ఇది ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్ యొక్క వర్కింగ్ అండ్ ఆపరేషన్ ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఏంటి మనకు ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ మన ఎయిర్ బ్లాస్టింగ్ని త్రీ వేస్లో జనరల్గా యూజ్ చేస్తుంటాం ఎయిర్ని యాక్సియల్గా బ్లాస్ట్ చేయొచ్చు లేకపోతే క్రాస్ బ్లాస్ట్ చేయొచ్చు లేకపోతే డబల్ వేలో బ్లాస్ట్ చేయొచ్చు దాన్ని బట్టి నాకు టైప్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం కదా సో ఈ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్కి ఒక సపరేట్ అరేంజ్మెంట్ కావాలి యాక్సిలరీ కంప్రెస్డ్ ఎయిర్ సిస్టమ్ అనేది కావాలి అంటే జనరల్గా ఈ బ్లాస్ట్ చేయడం అంటే మనం కంప్రెస్ చేసినటువంటి ఎయిర్ని ఆ ఛాంబర్ ఆర్కింగ్ చాంబర్ గుండా పంపిస్తాం సో అందుకోసమే దీనికి ఒక సపరేట్ సిస్టమ్ కావాలి సో ఇక్కడ మనం చూసుకుంటే యాక్సియల్ మూవ్మెంట్ కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అయినాయి నా యొక్క ఎయిర్ మూమెంట్ అనేది ఇలా పైకి ఉంటే ఇక్కడ చూపించినట్టు పిక్చర్లో చూపించినట్టు దాన్నే యాక్సియల్ బ్లాస్ట్ అని అంటారు అలా కాకుండా నా కాంటాక్ట్ సపరేషన్కి లైక్ పర్పెండికులర్గా పర్పెండికులర్గా నా ఎయిర్ ఒక మూమెంట్ ఉంటుంది నా యొక్క క్రాస్ బ్లాస్ట్ డబల్ బ్లాస్ట్ డబల్ బ్లాస్ట్ అంటే ఎలా ఉంటుందంటే సి ఇక్కడ పై నుంచి కింద నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ ఎయిర్ అనేది ఇలా స్ప్లిట్ అవుతుంది సో దీన్ని డబల్ బ్లాస్ట్ ఆర్ రేడియల్ బ్లాస్ట్ అని అంటారు సో ఈ త్రీ టైప్స్లో నాకు ఎయిర్ అనేది బ్లాస్ట్ అవుతుంది దాన్ని బట్టి మనం టైప్స్ పెట్టుకున్నాం లైక్ ఎయిర్ బ్లాస్ట్ లో త్రీ టైప్స్ ఉన్నాయి ఒకటి యాక్సియల్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ క్రాస్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ అండ్ రేడియల్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ ఇప్పుడు మనం యాక్సియల్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ గురించి చూద్దాం సో ప్రీవియస్ గానే ఇక్కడ మీరు రైట్ సైడ్లో వీడియో ప్లే అవుతుంది మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నేను దీని ఆపరేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సి నార్మల్ వర్కింగ్ కండిషన్లో కాంటాక్ట్స్ అనేటివి క్లోజ్ ఉన్నాయి ఇక్కడ ఒక వాల్వ్ ఉంది ఆ వాల్వ్ అనేది ఈ యొక్క ఎయిర్ మూవ్మెంట్ని కంట్రోల్ చేస్తుంది ఇది నా ఎయిర్ రిజర్వాయర్ నార్మల్ కండిషన్లో అబ్జర్వ్ చేస్తే నా కాంటాక్ట్స్ అనేటివి క్లోజ్లో ఉన్నాయి ఇప్పుడు ఫాల్ట్ అనేది క్రియేట్ అయింది సో దీనికి సిగ్నల్ వచ్చింది ఈ వాల్వ్ అనేది ఓపెన్ అయింది వాల్వ్ ఓపెన్ అవడం వల్ల ఎయిర్ అనేది ఇలా పైకి మూవ్ అయ్యి ఈ కాంటాక్ట్స్ని ని సపరేట్ చేస్తాను ఈ కాంటాక్ట్ జనరల్గా స్ప్రింగ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది ఈ ఎయిర్ మూవ్మెంట్ వల్ల అది ఓపెన్ అవుతుంది టోటల్గా ఓపెన్ అయిపోతుంది సో ఇది ఈ రకంగా నేను ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూల్ బ్రేకర్లో కాంటాక్ట్స్ని ఓపెన్ చేస్తాను క్లియర్ ఇప్పుడు క్రాస్ బ్లాస్ట్ సర్క్యూల్ బ్రేకర్ వర్కింగ్ చూద్దాం సో రైట్ సైడ్లో వీడియో ప్లే అవుతుంది దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో నార్మల్ కండిషన్లో అబ్జర్వ్ చేస్తే మూవింగ్ కాంటాక్ట్ క్లోజ్డ్ కాంటాక్ట్ అనేవి క్లోజ్లో ఉన్నాయి సో ఇది నా ఎయిర్ చాంబర్ ఈ ఎయిర్ చాంబర్లో ఎయిర్ అనేది కంప్రెస్ చేయబడి ఉంటుంది అది ఎయిర్ ఛాంబర్ ఇప్పుడు ఫాల్ట్ కండిషన్లో కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అవ్వగానే ఎప్పుడైతే కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అయినాయో నా యొక్క ఈ ఆర్క్ ఛాంబర్ గుండా కంప్రెస్డ్ ఎయిర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది ఇలా ఫ్లో అయినటువంటి ఎయిర్ అనేది సి ఆర్క్ స్ప్లిటర్స్ గుండా ఈ యొక్క ఆర్క్ని ఆర్క్ని ఇలా తీసుకెళ్ళిపోతుంది సో ఈజీగా నేను ఆర్క్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా వ్యానిష్ చేయగలుగుతున్నాం ఇది నా యొక్క క్రాస్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ వాకింగ్ సో అదేవిధంగా ఇప్పుడు రేడియల్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ సో రేడియల్ బ్లాస్ట్ ఆర్ డబల్ బ్లాస్ట్ ఇక్కడ మనం చూస్తే పై నుంచి కింద నుంచి మూవ్మెంట్ ఉంది ఈ డబ బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ రేట్ని ఇంక్రీజ్ చేయడం వల్ల నాకు లైక్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది సర్క్యూట్ బ్రేకర్ యొక్క ఎఫిషియెన్సీ అనేది పెరుగుతుంది ఇక్కడ ఈ డబల్ బ్లాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే నేను ఎఫిషియెంట్గా వెరీ క్విక్గా నా కాంట నా సర్క్యూట్ బ్రేకర్ని సర్క్యూట్ని త్వరగా ఓపెన్ చేయగలను సో ఈ యొక్క ప్రాపర్టీ ఉండడం వల్ల దీన్ని జనరలీ హై వోల్టేజెస్ ఆర్ ఎక్స్ట్రా హై వోల్టేజ్లో యూజ్ చేస్తూ ఉంటారు సో జనరల్గా మనం సర్క్యూట్ బ్రేకర్ అనేది లో వోల్టేజ్ అప్లికేషన్ సో దీన్ని మనం హై వోల్టేజ్ అప్లికేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి సో ఆ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్లో ఎయిర్ బ్లాట్ సర్క్యూట్ బ్రేకర్ ఆర్ రేడియల్ ఆ రేడియల్ బ్లాట్ సర్క్యూట్ బ్రేకర్ని యూజ్ చేస్తూ ఉంటారు సో జనరల్గా మనకు ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అనేది లో వోల్టేజ్ అప్లికేషన్లో వెరీ ఫేమస్ సో ఈ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ వచ్చిన తర్వాత ఈ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ వల్ల అంటే లో మెయింటెనెన్స్ లో కాస్ట్ అండ్ ఇట్ రిక్వైర్ లెస్ స్పేస్ టు ఇన్స్టాల్ ఈ అడ్వాంటేజెస్ వల్ల ఈ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్తో రీప్లేస్ చేసింది అంటే ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ యూసేజ్ అనేది ఎక్కువ అయింది లైక్ వోల్ట్ లో వోల్టేజ్ అప్లికేషన్లో సో ఫర్దర్గా ఇప్పుడు ఈ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ యొక్క ప్లేస్ని వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఆక్యుపై చేసింది బికాస్ ఈ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ కంటే ఈ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఇంకా ఎఫిషియంట్ అండ్ ఎన్ని అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి సో మన రిక్వైర్మెంట్ బట్టి మన కంఫర్ట్ లెవెల్ని బట్టి మనం వీటిలో ఎయిర్ సర్క్యూట్ అన్న మనం యూజ్ చేసుకుంటుంటాం జనరల్గా సో ఫైనల్గా నా సర్క్యూట్ బ్రేకర్ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఇండోర్ టైప్ ఉంది అవుట్డోర్ టైప్ ఉంది సో జనరల్గా మనం ఇండోర్ టైప్ ఏసీబీని లో వోల్టేజెస్లో యూజ్ చేస్తుంటాం అంటే జనరల్గా ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ కంటే తక్కువ ఉన్న అప్లికేషన్స్లో జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం మేబీ అవుట్డోర్ టైప్ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లో ఎయిర్ బ్లాస్టింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తాను జనరల్గా ఇది ఎక్స్ట్రా హై వోల్టేజ్ ఆర్ హై వోల్టేజ్లో నేను యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్